తెలంగాణ రాజకీయాల్లో బరెలక్ అలియాస్ కర్ణే శ్రీషా ఓ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగుల గొంతుగా ఆమె కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఎన్నికల ప్రచారం నిర్వహించే సమయంలో ఆమెకు యువత పలువురు మేధావులు ఆమెకు మద్దతుగా నిలిచారు. ఈసారి బరెలక్ విజయం సాధించి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ సోషల్ మీడియాలో ఆమెకు వచ్చిన స్పందన చూస్తే అలాగే అనిపించింది. ఇది అక్కడ పోటీ చేసి ప్రధాన పార్టీ అభ్యర్థులకు చిక్కులు తప్పు అని భావించారు. అయితే అనూహ్యంగా ఆమె ఓటమి ఫాలయ్యారు. ఆమెకు కేవలం 5,000 ఓట్లు మాత్రమే పోలే డిపాజిట్ కోల్పోయారు. తనకు తక్కువ ఓట్లు రావడానికి ఓ యూట్యూబర్ కారణమంటూ తాజాగా బరెలక్ రెచ్చిపోయారు. సదరు యూట్యూబర్ స్టూడియోకు వెళ్ళి నానా రచ్చ చేశారు. అతడిపై గట్టిగా అరుస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు విషయం ఏంటంటే ఎన్నికల ప్రచార సమయంలో ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆమె పెళ్లి ఆ తర్వాత జరిగిన పరిణామాలను బరెలక్ తండ్రి ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. దీంతో ఆమెపై కొందరు నెగిటివ్గా ప్రచారం చేశారు. తాజాగా యూట్యూబర్ స్టూడియోకి వెళ్ళిన బరెలక్ ఇంటర్వ్యూ చేసి యాంకర్పై తీవ్ర స్థాయిలో వైరల్ అయింది. అదేవిధంగా తను ఫైర్ కూడా అయింది. అయితే డబ్బులిచ్చి తన తండ్రితో వీడియో చేయించవంటూ ఫైర్ అయ్యాడు. నా ఇజ్జత్ మొత్తం పోయింది, పైసలు తీసుకున్న పర్సనల్ విషయాలు మా నాన్నకు చెప్పించాడు, నీవలే నాకు ఓటింగ్ తగ్గింది, మమ్మల్ని మా నాన్న వదిలేసి ఎప్పుడో ఇన్వెస్ట్ చేయలేకపోయాడు, అలాంటి వాడు చెప్తే నువ్వు సోషల్ మీడియాలో నెగిటివ్ వీడియో పోస్ట్ చేశావు, నీ వల్ల నేను ఓడిపోయా, నీ బండారం అంతా నాకు తెలుసు అంటూ సదరు యూట్యూబర్పై మండిపడింది. అందుకు సంబంధించిన వీడియో కూడా ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఓడిపోయిన తాను తగ్గని ఇటీవలే బరెలక్ స్పష్టం చేసింది. ఇక నేను తగ్గను అని చెప్పేసి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తాను ఎంపీగా చేస్తాను, అంటే ఎంపీగా పోటీ చేశాను నాగరికన్న నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతానని తెలిపారు. నిరుద్యోగుల గొంతు చట్టసభల్లో వినిపించి వారి సమస్యలను పరిష్కరించాలనేది తన ధ్యేయమని ఆమె వెల్లడించింది. అందుకోసం అసెంబ్లీ ఎన్నికల ఓడిన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు తేల్చి చెప్పారు. దానికి ప్రస్తుతం మరోసారి బరెలక్ సెన్సేషన్గా మారింది.